లిపిలేని సంస్కృతం దేవభాష ఎలా? ప్రపంచవ్యాప్తంగా నాగరికతలు ఏర్పడుతూ వచ్చాయి. ఒక్కో నాగరికత ఒక్కో రకమైన మాటల్ని, ఒక్కో రకమైన లిపిని, ఒక్కో రకమైన భాషని రూపొందించుకుంటూ వచ్చాయి. మనకు మన దేశంలో సింధు నాగరికతలో 4500 ఏళ్ల నాటి లిపి లభ్యమైంది. అయితే దాన్ని ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయారు. అదే లిపికి దరిదాపులుగా ఉన్న మరికొన్ని లిపులు కూడా లభ్యమయ్యాయి. అవే ధమ్మలిపి, గోండులిపి వంటివి. వాటిని కూడా పూర్తిగా అర్థం చేసుకునేవారు లేకపోవటం వల్ల అవి అంతర్జాతీయ భాషల జాబితాలో చేరలేదు. వేల సంవత్సరాల తర్వాత అప్పటి అక్షరాలు, అంకెలు, గుర్తులు తెలుసుకోవటం కష్టం. అక్షరమంటే ఒక రకమైన కోడ్. దాన్ని ఎలా పలకాలి, ఎలా పలికితే ఏ అర్థం వస్తుంది అనేది తెలియనంత వరకు ఏ లిపి అయినా, ఏ భాష అయినా అర్థం కాదు. తర్వాత వచ్చిన చారిత్రక యుగంలోని లిపులు అధ్యయనం చేయటానికి వీలయ్యింది. సమ్యక్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు అనేకం దొరికాయి. అశోకుడి శిలాశాసనాలు అధికంగా లభించాయి. అవన్నీ ధమ్మలిపిలో ఉన్నాయి. బుద్ధుడి సమకాలికుడైన పసేన్జీత్ శిలాశాసనం ఒకటి మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో దొరికింది. అది కూడా ధమ్మలిపిలోనే ఉంది. ఇదే ఇక్కడ చాలా కీలకమైన విషయం. మనువాదులు చెప్పుకుంటున్నట్టు సంస్కృతమే అతి ప్రాచీనమైన భాష అయితే మొదట ఆ భాషలో శిలాశాసనాలు దొరకాలి కదా? దొరకలేదు, దొరకవు. ఎందుకంటే సంస్కృతానికి లిపే లేదు. లిపిలేని భాషలో ఎవరు మాత్రం ఏం రాస్తారు? సృష్టి ప్రారంభం నుండి సంస్కృతం ఉంది. వేదాలు, పురాణాలు ఆ దేవదేవుడే స్వయంగా మానవులకు అందించాడు వంటి కట్టుకథల్ని వివేకవంతులు విశ్వసించరు. పరిణామ క్రమం, చారిత్రక ఆధారం, వికాసం ఎలా ఎప్పుడు జరుగుతూ వచ్చాయో పరిశీలించి, పరిశోధించి నిగ్గు తేల్చిన తర్వాత మాత్రమే ఏ విషయాన్నైనా వారు గుర్తిస్తారు. జరిగిన తప్పిదం ఏమిటంటే ధమ్మలిపిలో దొరికిన పాలి శాసనాలు సంస్కృతం వి అని అబద్ధపు ప్రచారం చేశారు. అంతేకాదు, ఒక్కోసారి ధమ్మలిపిని బ్రాహ్మీ లిపిగా ప్రకటించారు. ఉదాహరణకు 2వ శతాబ్దంలో లభించిన జూనాగఢ్ శాసనం పాలి లిపిలో ఉంది. దాన్ని గుర్తించలేక అది సంస్కృతమని భ్రమపడ్డారు. అసలైతే అప్పటికి సంస్కృతం భారతదేశానికి రాలేదు. వచ్చాక అది నాగరి లిపిలో నమోదయ్యింది. అంటే దేవనాగరి లిపిలో నమోదయ్యింది. చెబితే గిబితే అది దేవనాగరి లిపి అని చెప్పాలి, కానీ సంస్కృతం అని అనటం తప్పు కదా. మరొక విషయం ఏమిటంటే ధమ్మలిపిలో సంస్కృతం రాయలేరు. ఎందుకంటే క్రీ, క్రూ లాంటి శబ్దాలు దేవనాగరి లిపిలో రాసుకోవాల్సిందే కానీ ధమ్మలిపిలో రాయటం అసలే కుదరదు. ఆ శబ్దాలే ఆ లిపిలో ఇమడవు. 10వ శతాబ్దం తరువాత ధమ్మ అనే పదాన్ని ధర్మ అని రాయటం ప్రారంభించారు. పేర్లతో సహా అన్నింటినీ సంస్కృతీకరించటం అప్పటి నుండే ఆరంభమైంది. ఉదాహరణకు విక్మాదత్, పాలి భాషలో విక్మాదత్ అనే పేరును సంస్కృతీకరించి విక్రమాదిత్యగా మార్చారు. అలాగే చెద్ గుపత్ అనే పేరును, పాలి భాషలో ఉన్న పేరును సముద్రగుప్తుడుగా మార్చారు. వీరు హిందూ రాజులు కాకపోయినా హిందూ రాజులుగా ప్రచారం చేశారు. 9వ శతాబ్దం నాటి నలంద విశ్వవిద్యాలయం అధికార ముద్ర సీల్ లభించింది. దానిమీద శ్రీ నలంద మహావిహార్ అని ఉంది. విహారాలు, ఆరామాలు బౌద్ధులకు సంబంధించిన పదాలు. దాని ముందు శ్రీ చేర్చటం హిందూ మనువాదుల దౌర్జన్యం. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోదలిచిన వారు సమ్యక్ ప్రకాశన్ వారు ప్రచురించిన భ్రమ్ కా పులిందా హిందీ పుస్తకం చదవాలి. దాని రచయిత రాజీవ్ పటేల్, ఈయన సంజయ్ కుమార్తో కలిసి ఇంగ్లీష్ వర్షన్ కూడా ప్రకటించారు. బ్రాహ్మణార్యుల మతం వైదిక మతం.
వీరి జాతి ఆర్యజాతి, వీరి భాష సంస్కృతం. మొదట సంస్కృతం ఆర్యన్ లేక ఆర్యక్ మాండలికానికి సంబంధించిన ఛండా భాష. అది సంస్కరించబడి వైదిక సంస్కృతంగా గుర్తించబడింది. ఆర్యవర్ణ మత సంస్కారాలకు ఆలవాలమైన భాషగా స్థిరపడింది. తర్వాత కాలంలో బ్రాహ్మణార్యులు ద్రావిడ జీవన విధానాల్లోకి తమ పురాతన ఆర్యన్ సంస్కృతాన్ని అంటే ఛండా మాండలికాన్ని జొప్పించారు. అందువల్ల ఆర్యన్ మూలాలున్న వైదిక ఛండా భాషగా మాత్రమే సంస్కృతాన్ని గుర్తించాలి. సంస్కృతం లిపి లేని భాషగా చాలా కాలం కొనసాగింది. అది ఈ దేశపు నాగరి లిపిని ఆశ్రయించింది. దానికే దేవశబ్దాన్ని జోడించి దేవనాగరి అని ప్రచారం చేసుకున్నారు. పనిలో పనిగా సంస్కృతాన్ని దేవభాషగా ఉన్నతీకరించుకున్నారు. అది ఎప్పుడూ వ్యవహార భాషగా లేదు, స్తుతి సూత్రాలతో మాత్రమే కొనసాగింది. ఇప్పటికీ అది వాటికే కుంచుకుపోయి ఉంది. పూర్తిగా ఇది ఇండో యూరోపియన్ భాష కాదు. బ్రాహ్మణిజం సంస్కృతం రెండు పెనవేసుకుపోయి అర్చక స్తోత్ర పూజాది మతపరమైన విషయాలకు మాత్రమే పరిమితమైంది. అలౌకిక విషయాల ప్రచారంలో మునిగిపోయింది. దీన్ని రైటిస్ట్ రిలీజియస్ ఫాసిజంగా గుర్తించాలి, మత ఫాసిజంగా గుర్తించాలి.